హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి భోగి ముందు రోజు బ్లాగ్ అన్నమాట. సో ఇంక మేము ఈరోజు ఏమేమి చేసాం అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ నెల్లూరులో మీకు ఏమేమి చూపించబోతున్నాను అదంతా మీకు ఈ వీడియోలో చూస్తారు. సో మేము మార్నింగ్ మార్నింగ్ లేచేసాము. అఫ్ కోర్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అంతే కదా, ఇక్కడ ఉంటే నెల్లూరులో ఉంటే లేట్గా లేస్తాం, అన్నీ లేట్ అయిపోతాయి. ఏదన్నా వర్క్ ఉంటే తప్పిస్తే అన్నీ లేట్ అవుతాయి అన్నమాట. నిద్ర లేవడం దగ్గర నుంచి టిఫిన్ తినడం అన్నీ లేటే. సో ఇంకా మేము కిందకు వచ్చేసాము. ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర ఇవి తాటాకులు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారనమాట, అంటే భోగి కోసం. సో ఇంకా అవి తీసి పెట్టుకుంటున్నాము. ఇంకా మేము అందరం వచ్చాము, మా ఫ్లోర్లో ఉంటాం కదా, అందరం వచ్చి కిందకి తాటాకులు తీసుకుంటున్నాము. మెయిన్ తాటాకులే కదా భోగికి వేయాలంటే. ఇంకేదన్నా మన దగ్గర చెక్కలు లేదంటే పాత వస్తువులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ తాటాకులు తీసి పెట్టుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా నైట్కి రారు కదా, మనం తెల్లవారుజామున భోగి వేసుకోవాలి కదా. సో అందుకనే తీసేసుకుంటున్నాము. అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కిందకి, హాసుని, నందు, బిట్టు ముగ్గురు. బిట్టు ఏమో ఇప్పుడే లేచాడనమాట, అందుకే నిద్ర మత్తుగా ఉన్నాడు. సో అందుకే యాక్టివ్గా లేడు అనమాట, లేదంటే ఈ పాటికి కింద దిగి అన్ని లాగేసేవాడు. అండ్ ఇంకా హాస్ని, నందు ఏమో చూస్తున్నారనమాట అమ్మమ్మ ఏం చేస్తుంది ఏం కొంటుంది అని. ఇంకా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నారు. నందు అండ్ ఇక్కడ చూసారా, మేము వచ్చాము, ఇంకా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ వచ్చేసారనమాట కిందకి. సో అపార్ట్మెంట్స్ లో ఉంటే ఇలాగే ఉంటుంది కదా, చాలా సందడిగా ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు ఆ పక్క పక్కన ఫ్లాట్స్, వాళ్ళందరూ బాగా క్లోజ్ గా ఉంటారు. సో ఇంకా అందరు కలిసి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. ఇండివిజువల్ హౌస్ కంటే ఇట్లా అపార్ట్మెంట్స్ లో ఉంటే ఇవే అనమాట బెనిఫిట్స్ అయితే, ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. అండ్ తాటాకులు తీసేసుకున్నారు. ఇంకా అందరూ అరటిపళ్ళ దగ్గరకు వచ్చారు. ఇవి అమృతపాణి అరటిపళ్ళు అనమాట, ఆమె తీసుకొచ్చింది, చాలా బాగున్నాయి. అండ్ ఇవి నాటివి అనమాట, అంటే హైబ్రిడ్ అరటిపళ్ళు కాదు. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నాటివి అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదా, చాలా స్వీట్గా ఉంటాయి. అంటే ఒరిజినల్ అమృతపాణి అరటిపళ్ళు. ఇవి మాకైతే దొరకవు, హాస్నికి చాలా ఇష్టం అండ్ మా అందరికి కూడా ఇష్టము, అందుకని నీకు మమ్మీ తీసుకుంటుంది. అండ్ హాస్నికి ఏమో నార్మల్ అరటిపళ్ళు తినడం అంటే చాలా చాలా కష్టం. అసలు ఆ పెద్ద అరటిపళ్ళు ఉంటాయి కదా, పచ్చి అరటిపళ్ళు అంటాము, అవి అస్సలు తిందనమాట. ఇలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటుంది. అసలు బనానా అంటేనే అంతగా నచ్చదు, బట్ ఇంక ఇలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తీసుకొని తినేస్తుంది విసిగించకుండా. అండ్ ఇంకా నందు, బిట్టు అంటే వాళ్ళకి ఇంకా ఇన్ని టేస్ట్లు తెలీదు, సో వాళ్ళు ఏదైనా తినేస్తారు. అండ్ మమ్మీ లంచ్కి వచ్చేసి ఈరోజు వంకాయ, మామిడికాయ, ఇంకా రొయ్య పొట్టు వేసి కూర చేసింది. చాలా బాగుంటుంది, అసలు ఎంత యమ్మీగా ఉంటుందో. నాకు ఇట్లాంటివి అయితే సరిగ్గా రావన్నమాట, ఇలాంటి కూరలు నేను చేయను. దట్టు నాకు రొయ్య పొట్టు దొరకదు, ముంబైలో ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు చేసుకుంటాను, అంత టేస్టీగా రాదనమాట మమ్మీ చేసేలాగా. సో ఇంకా మా మమ్మీ ఎక్స్పర్ట్ ఇట్లాంటి కూరలు చేయడంలో. చూసారా ఎంత బాగుందో, అసలు ఈ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. అంటే మరీ గ్రేవీలాగా కాకుండా గట్టిగా కాకుండా ఉంటుంది, మీడియం గ్రేవీలాగా, అంటే సెమీ గ్రేవీలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ ఫ్రైకి మమ్మీ మిక్స్ చేసుకుంటూ ఉంది. ఎప్పుడు కార్న్ఫ్లవర్, ఎగ్, ఇంకా అవన్నీ వేస్ట్ చేస్తుంది మమ్మీ, బట్ ఈరోజు కొంచెం సింపుల్గా చేసుకుందాము అని ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేస్తుంది అనమాట. అంటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే లంచ్ టైంకి ఫ్రై చేసుకుని తినేయచ్చు అనుకున్నాము. అండ్ మేమేమో లంచ్కి వంకాయ, మామిడికాయ కూర అండ్ ఫిష్ ఫ్రై అనుకున్నాము కాంబినేషన్, బట్ మా నాన్న చూసారా వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చారు. అండ్ మా అందరికి నెల్లూరులో బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం. ఇంట్లో మమ్మీ చాలా బాగా చేస్తుంది, బట్ ఒక్కసారి మాత్రం ఇలా బిర్యానీ తీసుకొస్తారు నాన్న. చాలా చాలా యమ్మీగా ఉండింది బిర్యానీ, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, సూపర్ టేస్టీగా ఉండింది. సో ఇంకా మేము ఫిష్ ఫ్రై చేసుకోలేదన్నమాట, ఆ ఫిషెస్ని మ్యారినేట్ చేసి మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది పక్క రోజు చేసుకోవచ్చులే అని. సో ఇంకా హాస్నీకి చాలా కష్టం అనమాట ఆ కూర తినడం. అంటే రొయ్య పొట్టు, ఎండు చేపలు అవి ఉంటాయి కదా, అవంటే హాస్నీకి అసలు ఇష్టం లేదు, ఆ స్మెల్ కూడా నచ్చదనమాట తనకి. బట్ నేనైతే వదిలిపెట్టాను, ఇంకా అలవాటు అవ్వద్దు అని కొంచెం అయినా తినిపిస్తాను.
బట్ ఇంకా మా నాన్న బిర్యానీ తెచ్చాడు కదా, ఇంకా అంతే పండగ హాస్నీకి అవి తినడం తప్పించుకోవచ్చు అని చెప్పి ఇంకా చాలా చాలా హ్యాపీ అయిపోయింది. సో థ్యాంక్ యూ తాతయ్య నాకు బిర్యానీ తెచ్చినందుకు అని చెప్తూ ఉండింది. సో ఇంకా తనకి ప్లేట్లో పెట్టించేశాను, ఇంకా మా లంచ్ అంతా అయిపోయింది. ఏం చేస్తున్నారు, ఏంటి బిట్టు, బిట్టు ఏంటి, ఎక్కడంది మంకీ, అయ్యో భలే దూకింది బిట్టు, మంకీ జంపింగ్ బిట్టు బాబా, మంకీ బుజ్జి మంకీ ఉంది లేదా ఇదిగో మంకీ. ఏ బిట్టు చాలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మంకీస్, వన్ టూ త్రీ మంకీ చెప్పు వన్, అదిగో పెద్ద మంకీ, అదిగో పెద్ద మంకీ, పెద్ద ఆంటీ కంటే బాగా చెప్పు. బిట్టు మంకీని పైపించు, అయ్యో ఎన్నున్నాయో చూడు బిట్టు, ఏ మంకీ హలో బిట్టు, హాయ్ మంకీ అను, బాగున్నావా బాగున్నావా అని అడుగు. అబ్బో మళ్ళీ మార్చాడు, అప్ప తింటుంది, అక్కపొడి తింటుంది నాన్న మంకీయా, ఏం అప్ప తింటుంది బిట్టు, అక్కపొడి చిప్స్ అంట, చిప్స్ కాదు అక్కపొడి, అమ్మ అది ఏడబడద్దు ఊగి ఊగి. మంకీని భయపించు బిట్టు, ఎత్తుకో అమ్మమ్మ బిట్టు, మంకీని భయపించు, అమ్మో మళ్ళీ పైపించు, మళ్ళీ పైపించు, ఏం అప్ప తింటుంది, పూరియా, మర్చిపోయాము, అబ్బో అబ్బో సో ఇంకా మా లంచ్ అయిపోయింది, కాసేపు అలా టైం పాస్ చేసాము. ఆ తర్వాత నందుని బిట్టుని ఇద్దరు నిద్రపుచ్చేసాము. అండ్ ఇప్పుడేమో నేను మా చెల్లెలు ఇంకా హాస్ని కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మా మేనత్త వాళ్ళ ఇంటికి. చెప్పాను కదా మా అమ్మమ్మ చనిపోయారనమాట, సో ఇంకా వాళ్ళు పండగ చేసుకోరు, ఇంకా అలా వెళ్ళాలని యూకి జస్ట్ మాట్లాడడానికి వెళ్తున్నాము. అండ్ అలాగే మమ్మీ పిండి వంటలు అవన్నీ చేసింది కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వాలి అత్తయ్య వాళ్ళకి, సో అందుకని అవి కూడా తీసుకెళ్తూ ఉన్నాము. సో ఇంక మేము ముగ్గురు స్టార్ట్ అయిపోయాము, బైక్ లో వెళ్తున్నాము. ఇక్కడే అనమాట అపార్ట్మెంట్ బయట వరకే నేను షూట్ చేశాను, మీరు భయపడకండి, రోడ్ లో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ అలా బయటకు వెళ్ళేంత వరకు ఒక 2 మినిట్స్ కూడా షూట్ చేయలేదు అంతే. సో ఇంక మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి మా ఏరియాలో ఒక స్వీట్ షాప్, అసలు ఎంత బాగుంటాయంటే స్వీట్స్ నిజంగా. నెల్లూరులో మురళీకృష్ణ స్వీట్స్ చాలా ఫేమస్ కదా, బట్ ఆ స్వీట్స్ కంటే కూడా ఇవి సూపర్ డూపర్ గా ఉంటాయి, ఎంత టేస్టీగా ఉంటాయంటే చెప్పలేను. అన్ని రోజు చేస్తారనమాట, ఫ్రెష్ గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా లడ్డు చేస్తూ ఉన్నారు, ఇక్కడే మలై కజా కూడా చేస్తారు. అత్తయ్య వాళ్ళకి మలై కజా తీసుకుందామని యాక్చువల్ గా ఆగాము, బట్ ఆ రోజు చేయలేదంట, అయిపోయిందంట. వీడియో వీడియో అదే, మీరు మలై కజా ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఎప్పుడు చేస్తారు, ఒకసారి వీడియో తీసుకుందాం అనుకున్నాము మా నెల్లూరు స్పెషల్ మలై కజా యూట్యూబ్ లో పెట్టడానికి. నేను ముంబై, అవును
ఎక్కడ దొరకవు మనకే. ఈసారి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు మీరు, ఏ టైంలో చేస్తారు? నేను ఇంకా మళ్ళీ మార్చ్ లోనో ఏప్రిల్ లోనో వస్తా, అప్పుడు వస్తా. ఉదయం విన్నారు కదా, యాక్చువల్ గా మార్నింగ్ మళ్ళీ కదా చేశారంట, బట్ అయిపోయిందంట, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు నెల్లూరులో మళ్ళీ కదా చూపించమని, ఇక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మలైక ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నేను షూట్ చేస్తాను మీ అందరి కోసం మార్నింగ్ 6:00 అంట. సో ఇంకా అప్పుడు వెళ్ళి షూట్ చేస్తాను. సో ఇంకా మలైక లేదు కాబట్టి లడ్డు తీసుకున్నాము, చాలా ఫ్రెష్ గా ఉండింది కదా, అందుకని అదే తీసేసుకున్నాము. అండ్ ఇక మేము అత్తే వాళ్ళ ఇంటికి వచ్చేసాము, చూసారా వీళ్ళ ముగ్గురు ఇక్కడ బాతా కానేసుకుంటూ ఉన్నారు. సుమ కూడా ఉంది. దేవి వచ్చేసి చెప్పాను కదా మ్యారేజ్ అయిపోయింది, తను చెన్నైలో ఉంటుంది ఇప్పుడు. సో ఇంకా సుమ ఒకటే అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంకా మేము కాసేపు అలా మాట్లాడుకున్నాము, అంటే యాక్చువల్గా నెక్స్ట్ మూవీకి వెళ్ళేది ఉంది అనమాట, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు. ఎప్పుడన్నా వచ్చామంటే ఖచ్చితంగా ఒక రోజంతా ఇక్కడే ఉంటాము, బట్ ఈ రోజు మాత్రం కుదరలేదు, టైం లేదు. అండ్ హాస్ని అంటే మా వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం, ఎందుకంటే చెప్పాను కదా మీకు హాస్ని ఫస్ట్ చైల్డ్ అనమాట మా మొత్తం ఫ్యామిలీలో. సో అందుకని చాలా గారాబు చేస్తారు తనని, అందరితో క్లోజ్గా ఉంటుంది హాస్ని అయితే. ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే చెప్పనక్కర్లేదు, మేము ఎవరికైనా వెళ్ళాలన్నా కూడా మా అత్తయ్య తీసుకొచ్చుకొని హాస్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడిపించుకుంటూ ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అంతే, ఒకసారి వచ్చిందంటే మాత్రం మా అత్తయ్య దగ్గరికి ఖచ్చితంగా వచ్చి ఆ రోజు అంతా ఉంటుంది. సో ఇంకా అంత క్లోజ్గా ఉండేది మాత్రం మా అత్తయ్య తోటే, సూపర్గా ఇష్టం హాస్నికి మా అత్తయ్య అంటే. అండ్ ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇది, టీ టైం అయిపోయింది. సో మా అత్తయ్యకి టీ పెట్టడం రాదు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు టీ కాఫీ తాగరు, ఓన్లీ మా మామయ్య ఒకటే కాఫీ తాగుతారు, అందుకని ఇంకా మాకు కూడా కాఫీ పెట్టుకొచ్చేసింది. సో అక్కడ ఉండేది మా పెద్దమ్మ, అంటే మా అత్తయ్యకి ఆడపడుచు అనమాట, మా మమ్మీకి పెద్దమ్మ కూతురు. సో మేమందరము రిలేటివ్సే అనమాట, బంధువులే మా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ. సో ఇంకా అలా ఉంటుంది మా ఫ్యామిలీ అయితే. ఇంకా మేము కాఫీ తాగేస్తున్నాము. సో కాఫీ తాగేసి ఇంకా బయలుదేరేసాము ఇంటికి, చెప్పాను కదా మూవీకి వెళ్ళాలన్నమాట, అందుకని ఎక్కువసేపు ఉండలేకపోయాము. అత్తయ్య అదే అంటుండింది మార్నింగ్ అన్నా వచ్చి ఉండొచ్చు కదా కాసేపు ఉన్నట్టు ఉంటుంది అని. ఇంకా నెక్స్ట్ టైం వస్తాంలే అత్తయ్య, ఉండిందే ఒక 2-3 డేస్ కదా నేను అని చెప్పాను. సో ఇంకా నాకు కూడా కాసేపు అలా ఉండాలనిపించింది, బట్ ఇంకా తప్పలేదు, ఒక 40 మినిట్స్ ఏమో ఉన్నాం అంతే, కాసేపు అలా మాట్లాడుకుని ఇంకా బయలుదేరేసాము ఇంటికి. అండ్ ఇప్పుడు మీరు ఒక స్పెషల్ వీడియో చూడండి, మా మమ్మీ మంగళగిరి శారీస్ తీసుకుంది అనమాట, అవి మీ అందరితో షేర్ చేస్తాను. యాక్చువల్గా అది నేను సపరేట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరంతా ఇలాంటివి కూడా బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయమన్నారు కాబట్టి ఇంకా నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను, ముందు అది చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ మంగళగిరి శారీస్ అనమాట. సో ఈ శారీస్ అన్ని నావి కాదు, మా మమ్మీ శారీస్. సో మా మమ్మీ రీసెంట్గా విజయవాడకి వెళ్ళారనమాట, అండ్ అదే రూట్ కదా మంగళగిరి. సో అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నారు, మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అనమాట, చాలా ఫేమస్ కదా మంగళగిరి శారీస్ అంటే. సో అవన్నీ మీతో షేర్ చేస్తాను, అవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అనేది అంతా మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట, ఈ ఎల్లో కలర్ శారీ, గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది శారీ అయితే. సో ఇది కాటన్ లాగా ఉందన్నమాట, కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లాగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మనం కట్టుకుని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే. సో శారీ మొత్తం ఇలా వచ్చింది. సో రన్నింగ్ అనమాట శారీ అంతా, సేమ్ డిజైన్ మొత్తం ఒకలాగే ఉంటుంది కదా అలాగా. సో శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజెస్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి రన్నింగ్ అనమాట, సేమ్ డిజైన్, కొంచెం ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది. ఓవరాల్ శారీ అంతా ఇలాగే వచ్చింది, ఏం మార్పు లేదు. సో మొత్తం ఇలాగే ఉందన్నమాట, చాలా బాగుంది, కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ అయితే మనకి బర్త్డే పార్టీస్కి కానీ లేదంటే మన మూవీస్కి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళడానికి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. సో నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువసేపు ఉంచుకోగలుగుతాము. సో పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట శారీస్. ఇంకా మమ్మీ వీటి మీదకి బ్లౌజెస్ సేమ్ స్టిచ్చింగ్ చేయించుకునేది, అన్ని కొత్త శారీస్ అనమాట. సో అందుకని నేను బ్లౌజెస్ ఇవే చూపించేసిన దీంట్లో ఉండేవే.
అండ్ ఈ సారీస్ నావి కాదు, నాకు మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ ఏం లేవు, సో అందుకని నేను కట్టుకొని చూపించట్లేదు. సో ఇదన్నమాట ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట, కలంకారి ప్రింట్ లాగా ఉంది బట్ అలాంటిది కాదు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా, రా సిల్క్ లాగా అంటే ప్యూర్ పట్టు అంటాం కదా, అలా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది, అంటే ఏదో సమ్ మీగడలాగా ఉందన్నమాట, అంత బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, మనం కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలా క్లాసీగా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే. లైక్ మనకి ప్యూర్ పట్టు ఐడియా ఉంటుంది కదా, ప్యూర్ పట్టు హాఫ్ పట్టు అని అప్పుడు వచ్చాయి కదా, సో అలా ఉందన్నమాట. మనకి ప్యూర్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది శారీ అంతా. సో ఇలా ఉంటుంది అన్నమాట శారీ అంతా, ఇలాగ బర్డ్స్ డిజైన్ వచ్చింది. సో ఇలాగా ఇది ఒక డార్క్ బీచ్ కలర్ అన్నమాట, అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇది పళ్ళు. సో పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంది, చాలా బ్రైట్ కలర్స్ అన్నమాట అన్ని, లైక్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ లో చాలా బాగుంది. చాలా రిచ్ పళ్ళు వచ్చింది అన్నమాట ఈ శారీకి. అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే, సో ఇలా వచ్చింది బ్లౌజ్ సేమ్ బీచ్ కలర్లో, కొంచెం సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది, డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్. సో సేమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట, ప్యూర్ పట్టు అని చెప్పాను కదా, అలాంటి ఫ్యాబ్రిక్. సో ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట, ఇది ప్యూర్ కలంకారీ డిజైన్లోనే ఉంది బట్ ఇది ఒక కాటన్ శారీ అన్నమాట, బట్ స్టిఫ్గా ఉండే కాటన్ కాదు, నీట్గా మంచి గుడ్ క్వాలిటీ కాటన్ ఉంటుంది కదా, అంటే మనకి వాలిపోయే క్లాత్ అనమాట, లైక్ స్టిఫ్గా ఉండి అంటే అలా లేదు, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట శారీ. అండ్ కింద ఇలాగా పట్టు బార్డర్ వచ్చింది, జరీ బార్డర్. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది, లైక్ పీకాక్స్ అండ్ ఇక్కడ ఇది ఉంటుంది కదా ట్రంపెట్ అండ్ డ్రమ్స్, సో అలా వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇలాగ ట్రీస్ వచ్చాయి, చాలా ప్రింట్ ఉందన్నమాట, చాలా మంచిగా ఉంది కలర్ అయితే, చాలా బ్రైట్ కలర్, మెరూన్ కలర్ శారీ. సో మెరూన్ కలర్ శారీ కలంకారీకి చాలా ఫేమస్ కదా, సో అలాగే ఉంది. దూరం నుంచి చూసామంటే కలంకారీ ప్రింట్ లాగే ఉందన్నమాట, కాంబినేషన్ అలా ఉంది. బ్రైట్ కలర్ మీద ఇలాంటి లైట్ కలర్ ప్రింట్ కాబట్టి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ శారీ అంతా ఇలాగే వచ్చింది, లైక్ గ్రే కలర్ పళ్ళు వచ్చింది, మనకి ఇది వచ్చింది కదా బ్లౌజ్, సో అలాగే ఉంది. అండ్ కొంచెం మెరూన్ కలర్ వచ్చింది అండ్ బోర్డర్ ఉంది. సో ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంది, చాలా చాలా బాగుంది. మెరూన్ కలర్ కదా, చాలా బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది కట్టుకున్నామంటే. సో ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాంటిది అనమాట, లైక్ పోచంపల్లి డిజైన్ ఉంటుంది కదా ఇక్కడ శారీ, సో అలాంటిది. శారీ అంతా ఇలాగే ఉంటుంది, చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. ఈ కలర్ వచ్చింది అనమాట, పర్పుల్ కలర్ శారీ ఇది. సో ఇది శారీ అంతా ఇలా వచ్చింది అనమాట, లైక్ పర్పుల్ కలర్ శారీతో ఇలా మధ్య మధ్యలో లైన్స్ వచ్చాయి, లైక్ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఇలాగ స్ట్రైప్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ శారీ అంతా ఇలా ఉందనమాట, సెల్ఫ్ స్ట్రైప్స్ ఉన్నాయి, లైక్ వైట్ అండ్ బ్లాక్ అండ్ పర్పుల్ కలర్లో ఉంది. సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట, జరీ బార్డర్, చాలా బాగుంటుంది జరీ బార్డర్స్ ఉండే శారీస్ అయితే. అంటే మనకి నార్మల్ శారీకి కూడా ఇలాంటి జరీ బార్డర్ వచ్చిందంటే ఆ లుక్కే మారిపోతుంది అనమాట, చాలా గ్రాండ్గా అయిపోతుంది శారీ. సో ఇలా వచ్చింది, ఇది ప్యూర్ మనకి హ్యాండ్లూమ్ శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. మా మమ్మీ కట్టుకునింది అనమాట ఇది ఒకసారి, బ్లౌజ్ దీనికి కుట్టించేసుకున్నట్టుంది. సో బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది దీనికి, సేమ్ ఇలాగే వచ్చింది అనమాట ఇది శారీ అంతా. చెప్పాను కదా రీసెంట్గా కట్టుకుంది మమ్మీ శారీ ఇది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, సో పళ్ళు కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది శారీ, ఇక్కత్ ప్రింట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా, లేటెస్ట్ ఏం కాదు బట్ చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఇక్కత్ శారీస్ అయితే, వాటికి ఇంకా తగ్గలేదు అనమాట డిమాండ్. సో అది అలాంటి డిజైన్లో ఉంది ఇది. సో చూసారా ఎంత బాగుందో వేసుకుంటే. అండ్ ఇలాంటి శారీస్ అయితే మనకి చూడడానికి అంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది, మెయిన్గా ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూడడానికి కొంచెం ఆర్డినరీగా నార్మల్గా ఉంటాయి బట్ కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి, చాలా మంచి లుక్ ఉంటుంది కట్టుకుంటే. సో మనకి చెప్పాను కదా బ్లౌజ్ కూడా నీట్గా మనము డిజైన్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది శారీ. సో ఇది నెక్స్ట్ శారీ.
అండ్ నెక్స్ట్ శారీ అండ్ లాస్ట్ శారీ నా ఫేవరెట్ శారీ. నేను ఎప్పుడు ఏమంటారు షో స్టాప్ అని లాస్ట్లో చూపిస్తాను కదా, సో అలా అనమాట. నాకు చాలా 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 నచ్చిన శారీ ఇది. సో ఇలా వచ్చింది. నాకు ఈ కాంబినేషన్ అంటే అసలు నాకు ఫేవరెట్ అంతే. ఇంకా గ్రే అండ్ బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. సో ఇలా వచ్చింది శారీ, అంతా ఇలా ఉంటుంది అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. సో బార్డర్ ఇలా ఉంది, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ ఉంది. చెక్స్ వచ్చాయి అనమాట బార్డర్కి. సో చాలా 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 బాగుంది అండ్ చాలా రిచ్గా ఉంది అండ్ చాలా ట్రెండీగా క్లాస్గా ట్రెడిషనల్గా ఏది ఉంటుంది. సో అన్నీ మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో మనము ఆ వర్డ్స్ అన్నిటితో డిస్క్రైబ్ చేయొచ్చు ఈ సారీ. నాకు అంతా నచ్చింది, కట్టుకుంటే చాలా బాగుంటుంది మెయిన్గా. సో గ్రే వచ్చిందనమాట శారీ అంతా. సో ఇలా వచ్చింది గ్రే కలర్ శారీకి బ్లాక్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. వైట్ వచ్చింది అనమాట మెయిన్గా అండ్ బ్లాక్ వచ్చింది. బార్డర్ బ్లాక్ అండ్ ఇక్కడంతా వైట్ ఇంకా గ్రే కలర్లో మనకి ఇలాగ లైన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ టాసెస్ వచ్చాయి. సో వైట్ కలర్ టాసెస్. ఎంత బాగుందో అసలు ఈ సారీ. ఈ సారీ నిజంగా మనకి ఎంత బాగుంటుందంటే లైక్ వీళ్ళు ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్స్, సో వాళ్ళు కట్టుకుంటారు మెయిన్గా ఇలాంటి శారీస్ అయితే. సో నాకు అలాంటివి చూసినప్పుడు చాలా బాగుంటుంది, చాలా అఫీషియల్గా ఫార్మల్గా ఉంటాయి. సో అలాంటి శారీ అనమాట ఇది. మనము చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే ఇలాగ పట్టు బార్డర్ ఉంది కదా, జరీ బార్డర్ లైక్ సిల్వర్ కలర్లో ఉంది బార్డర్. సో అంటే మనకు ఒక పార్టీ వేర్ లుక్ కూడా ఉంది ఈ శారీకి. సో బాగుంటుంది కట్టుకున్నామంటే. ఎంత బాగుంది అసలు ఈ శారీ, సూపర్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. సో ఇలా వచ్చింది నార్మల్ మనకి పళ్ళులో ఉంది కదా, సో అలాగే వచ్చింది బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఇలాగా ఎంత బాగుంది కదా. బ్లాక్ కాదు, ఇదేంటిది గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది బార్డర్. స్లీవ్స్కి మనం ఇది పెట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది కూడా కాంట్రాస్ట్ అయిపోతుంది అనమాట శారీ అండ్ బ్లౌజ్. ఏమంటారు ప్యూర్ కాంట్రాస్ట్ అయిపోతుంది, లైక్ శారీ అంతా మనకి ఇది వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఈ రెండు కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి సూపర్బ్ అనమాట. సో మెయిన్గా కట్టుకుంటే సూపర్బ్ ఈ శారీస్ అని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నిజంగా ఇలాంటి శారీస్ అయితే కట్టుకుంటే లుక్ సూపర్గా ఉంటుంది. సో ఇది నా ఫేవరెట్ శారీ అన్నిటికంటే. అండ్ మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సో నాకు చాలా నచ్చాయి ఈ శారీస్ అయితే. మీకు హెల్ప్ అవుతుంది కదా, అంటే మంగళగిరిలో ఎలాంటి శారీస్ ఉంటాయంటే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఆ ప్లేస్ పక్కన ఉండే వాళ్ళకి, బట్ మనకి కొంచెం తెలియదు కదా. సో మంగళగిరిలో శారీస్ ఎలా ఉంటాయనేది మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మళ్ళీ మనం బ్లాగ్లోకి వచ్చేద్దాం, వెల్కమ్ బ్యాక్. సో ఇంక మేము అందరం రెడీ అయిపోయాము మూవీకి. సౌజన్య ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట, సో అక్కడ నుంచి పికప్ చేసుకోమని చెప్పింది మమ్మల్ని. సో ఇంక మేము స్టార్ట్ అయిపోయి దారిలో తనని పిక్ చేసుకుని ఇంకా మేము మళ్ళీ మూవీకి వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు చాలా గందరగోళం అయిపోయింది మూవీ విషయంలో అయితే. మేము వెళ్ళేది సరిలేరు నీకెవరు మూవీకి. మేము ఎప్పుడు వెళ్ళామంటే సెకండ్ డే వెళ్ళామన్నమాట. ఫస్ట్ డే టికెట్స్ దొరకలేదు, అందుకని ఇంకా సెకండ్ డే నాన్న టికెట్స్ తెప్పించారు, ఇంకా అప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్గా మా నాన్న ఏమంటే మాల్లో దొరికాయి, ఎంజీబీ మాల్ ఉంది కదా నెల్లూరులో, సో అక్కడ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అక్కడ టికెట్స్ తీసుకున్నారు అని చెప్పారనమాట. అందుకని మేము టికెట్స్ని మళ్ళీ చూసుకోలేదు. యాక్చువల్గా దాని మీద అయితే టైం ఒకటే చూసుకున్నాము, ఏ థియేటర్ అని చూసుకోలేదు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయాము మేము మాల్ అని. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది మాల్ కాదు S2 అని. సో మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది, అందరూ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా రోడ్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి జనాలతోటి, ఇంకా అందుకని లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారనమాట ఇక్కడ కాదు అని. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ S2 వచ్చాము. ట్రాఫిక్ అయితే చెప్పాను కదా హారిబుల్ అసలు. సో మేము ఇంకా వెళ్ళేసరికి మూవీ 1 అవర్ అయిపోయింది, 40 మినిట్స్ మూవీ అయిపోయింది లిటరల్లీ. సాంగ్ కూడా అయిపోయింది అనమాట, తమన్నా సాంగ్ అయిపోయింది అండ్ చాలా మూవీ కూడా అయిపోయింది. నిన్ను నేను ముంబైకి తీసుకెళ్తాలే, నిన్ను నందుని నిశాంతని తీసుకుపోను. నిశాంత్ అసలు నాతో మాట్లాడే మాట్లాడు. నందుని నిర్వాణి తీసుకెళ్తా, చెప్తావరా?
సో చూసారా మేము మాల్ కి వచ్చామన్నమాట ఫస్ట్ అయితే. సో తర్వాత మేము తేరుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము S2 కి. సో మేము ఇక్కడ నుంచి చూసాము మూవీ అయితే. చాలా మూవీ అయిపోయింది కదా, మీరు ఈ పాటికి అందరు చూసేసే ఉంటారు. మీ అందరికి మూవీ నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మూవీ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. పిల్లలు కూడా ఎవ్వరు నిద్రపోలేదన్నమాట, అందరు మేల్కొని బాగా చూసారు మూవీ. అండ్ బిట్టు అయితే యాజ్ యూజువల్ అస్సలు చూడలేదు, ఇంకా అలా విసిగిస్తూనే ఉన్నాడు. కాసేపు అలా ఫోన్ చూపించి కాసేపు మమ్మీ నాన్న అందరు ఎత్తుకొని అలా అలా ఎలాగో కంప్లీట్ చేసాం మూవీ. అయితే పిల్లల్ని ఎవరినైనా ఒక్కరిని పెట్టుకుని చూడటమే మూవీ ఎంత కష్టంగా ఉంటుందో కదా, అలాంటిది మేము 5 చిల్డ్రన్ అనమాట, టోటల్ 5 కిడ్స్తో కలిసి మేము మూవీ చూసాము. ఇంకా మీరు అర్థం చేసుకోండి, మాకు అక్కడ ఒక సినిమాతో పాటు ఇంకొక సినిమా ఫ్రీగా కనిపించింది, అలా ఉండింది అనమాట మా సిచ్యువేషన్ అయితే. సో ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూల మార్కెట్ ఉంటుంది కదా, అది ఎంత కలర్ఫుల్గా అండ్ ఎంత రష్గా ఉందో చూడండి. మొత్తం అందరూ పండగకి పూలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా పండగ రోజు అంటే చాలా రేట్లు పెరిగిపోతాయి, పూలన్నీ చాలా కాస్ట్ అయిపోతాయి అనమాట. చామంతి పూలు, బంతి పూలు అవి కూడా చాలా కాస్ట్ అయిపోతాయి. అందుకని అందరూ ముందుగానే తీసుకునేస్తారు, అంటే 1 డే ఆర్ 2 డేస్ ముందు తీసి పెట్టేసుకున్నామంటే కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.